హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా నిర్మిస్తున్న తొలి చిత్రం మీకు మాత్రమే చెప్తా. దర్శకుడు తరుణ్ భాస్కర్, అభినవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు షమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం మరియు అంచనాలను ఎంతవరకు అందుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి. తరుణ్ భాస్కర్ తన చిరకాల ప్రేయసి శాంతిని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో అకస్మాత్తుగా అతని ఫోన్ కి ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో రాకేష్ యొక్క ప్రైవేట్ వీడియో. అది కానీ బయటపడితే ఇక తన పెళ్లి పోతుందని, దాన్ని ఎలాగైనా బయటకు రాకుండా హీరోయిన్ కి తెలియకుండా ఉండడానికి రాకేష్ అండ్ అతని ఫ్రెండ్స్ చాలా ప్రయత్నం చేస్తారు. చివరికి ఎలాగో రాకేష్ మరియు అతని స్నేహితులు ఆ వీడియోను వైరల్ కాకముందే తొలగిస్తారు. ఇంకా అంతా హ్యాపీ అనుకున్న వాళ్ళు రిలాక్స్ అవుతున్న లోపే మళ్ళీ ఆ వీడియో వైరల్ అవుతుంది. అసలు ఆ వీడియోని మళ్ళీ రాకేష్ కి ఎవరు పంపారు? రాకేష్ తన స్నేహితుల సహాయంతో వీడియో పంపిన తెలియని వ్యక్తిని మళ్ళీ ఎలా కనుక్కున్నాడు? చివరిగా అతను శాంతిని వివాహం చేసుకున్నాడా లేదా లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. అయితే దర్శకుడు ఈ సినిమాని ఇంట్రెస్ట్ మొదలు పెట్టిన ఆ తర్వాత కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. సినిమా ట్రీట్మెంట్ మరియు వీడియోకి సంబంధించిన సన్నివేశాలు ఆకొట్టుకున్నప్పటికీ సినిమాలో లాగ్ సీన్స్ తగ్గించి ఉంటే సినిమా ఇంకా అద్భుతంగా ఉండేది. పైగా కొన్ని కీలక సన్నివేశాల్లో లాజిక్స్ మిస్ అవ్వడం, అలాగే కొన్ని సన్నివేశాల్లో ఇంట్రెస్ట్ మిస్ కావడం వంటి అంశాలు మైనస్ పాయింట్ గా నిలుస్తాయి. వీటికి తోడు కొన్ని సీన్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. స్లోగా సాగుతూ అక్కడక్కడ బోర్ కొడతాయి. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులకు బాగానే ఆసక్తి కలిగిస్తూ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలుస్తుంది.